ట్రాస్మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భువనగిరి పట్టణంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు మేరకు మధు డిమాండ్ చేశారు. గత మార్చి 17వ తేదీ నుంచి పాఠశాల నిరోధిక మూతబడిన విషయం అందరికీ తెలిసిందే. మరి విద్యా సంవత్సరం పూర్తిగా నాశనం కావడం, తద్వారా ఆ విద్యారంగంలో ప్రైవేటు విద్యారంగంలో బడ్జెట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో 50% విద్యను అందిస్తూ రాష్ట్ర అక్షరాస్యతను 50% భుజాన వేసుకొని నడిపిస్తున్న సంస్థ ట్రస్మా. మరి అందులో ఉన్న ఉపాధ్యాయులు కానీ వ్యవహార్తలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సరైన దిశ నిర్దేశం చేయకుండా నీరుగా అరుస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు అనేక నెలల తర్వాత 9వ మరియు 10వ తరగతులు మాత్రమే ప్రారంభించి మరి 10 నెలల నుంచి ఆర్థికంగా కుదేలైన ఉపాధ్యాయుల గురించి కానీ వ్యవహార్తల గురించి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడాన్ని రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే 1 నుంచి 8 తరగతులను కూడా ప్రారంభించాలి. విద్యా సంవత్సరాన్ని కాపాడుతూ